వ్యూయర్స్, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ శివాని అండ్ బిగ్ బాస్. ఈ రోజు ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ప్రోమో చూసిన తర్వాత అయితే మనకి ఈ రోజు ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఆ టాస్క్ లో కంటెంట్ ఉన్నా లేకపోయినా కానీ గొడవలతో మనకి ఎపిసోడ్ ఫుల్ ఎంగేజింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఉంది. ఓవరాల్ గా ఇటు ఓజీ క్లాన్స్, అది ఓజీ టీమ్ కి ఇటు రాయల్ క్లాన్స్ కి మధ్య ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ మధ్యలో భాగంగా ఈరోజైతే మనకి మంచి మంచి గొడవలు అయితే మనకి ఉండబోతున్నాయి అర్థమవుతుంది. ఆ నిఖిల్కి అలాగే గౌతమ్కి మధ్య ఒక మంచి వార్ జరిగింది. అండ్ మణికంఠ, సైలెంట్గా ఉండే మణికంఠకి అలాగే పృథ్వీకి మధ్య కూడా ఒక మంచి ఫైర్ అయితే జరిగింది. దానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే ఈరోజు టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నాం. మరి దాన్ని క్లియర్గా టెలికాస్ట్ చేస్తారా లేదంటే ఏదన్నా కటింగ్స్ చేస్తారా, కట్ చేసి ట్రిమ్ చేసి టెలికాస్ట్ చేస్తారా అనేది మనకి నైట్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. నేను లైవ్లో అయితే మనకి అంత క్లియర్గా అయితే మనకి పెట్టలేదు. జస్ట్ ఇలా గొంతు పట్టుకొని ఈడ్చుకెళ్ళినట్టుగా, నిఖిల్ గౌతమ్ గొంతు పట్టుకొని ఈడ్చుకెళ్ళినట్టు అయితే కాదు చూపిస్తున్నారు. ప్రోమోలో చూసినా కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది గొడవ అయితే జరిగింది, కానీ అది ఏ స్థాయిలో జరిగింది, ఎంతవరకు చూపిస్తారు అనేది మనకి ఈరోజు చూడాలి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మరీ అంత ఫిజికల్గా ఎందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎస్పెషల్లీ ఓజీ క్లాన్ ముందు ఆ టీంలో వాళ్ళకి యూనిటీ అయితే లేదు, అదైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇటు రాయల్ క్లాన్స్ వచ్చేటప్పటికి ఒక టాస్క్ వచ్చేటప్పటికి వాళ్ళు గ్రూప్ టాస్క్ లాగా అందరూ ఒక మాట మీదకి వచ్చి ఒకరికొకరు చెప్పుకొని ఇలా ఆడదాం ఇలా ఆడదాం, దీనికి ఈ కండిషన్ పెడదాం దీనికి ఈ కండిషన్ పెడదాం అని చెప్పి ఒకరికొకరు డిస్కస్ చేసుకొని గేమ్ని చక్కగా ఆడుతుంటే, ఓజీ క్లాన్లో మాత్రం ఎవరికి వాళ్ళు శత్రుత్వం లాగా, అంటే పృథ్వీ ఆడితే ఇతనికి నచ్చదు, లేదంటే మణికంఠ ఆడితే నిఖిల్కి నచ్చదు, ఇంకొకరు ఆడితే ఇంకొకరికి నచ్చదు, వాడిని తొక్కేయాలి ఈయన తొక్కేయాలి, వాడి వీవీకి ఎలిమినేట్ కావాలి అందుకని వాడిని హైడ్ చేయాలి, లేదంటే ఇలా కొన్ని పాయింట్స్ పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకొని గొడవలు తెచ్చుకొని వీళ్ళు ఫైర్ చేసిన, అంటే గేమ్ చివరికి వచ్చేసింది అనుకుంటున్నారు వాళ్ళకి. ఇంకా తెలియట్లా, ఇది ఇంకా 7th వీకే, ఇంకా 7 వీక్స్ ఉంది. ఈ 7 వీక్స్లో మనం ఇంకా సస్టైన్ అవ్వాలి అంటే మనకి ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మెయిన్ ఎస్పెషల్లీ నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అండ్ రష్మి, ఈ నలుగురు లాంగ్వేజ్ ఇష్యూ అవని, లేదంటే మన స్టేట్ కాకపోవచ్చు ఏదైనా అవని, వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయటమే వాళ్ళ గేమ్ అన్నట్టుగా, లేదంటే వాళ్ళ స్ట్రాటజీ అన్నట్టుగా అయితే మనకి వ్యవహరించే తీరు మనకి చాలా వరస్ట్గా ఉంది. పృథ్వీ అయితే మరీ టూ వరస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేయకపోతే తను ఎక్కడ డౌన్ అయిపోతాడు అనుకుంటాడో ఏమో తెలియదు, కానీ ఆర్గ్యుమెంట్ చేసి గెలవాలనుకుంటాడు. అండ్ ఎప్పుడు సైలెంట్ ఉండే నిఖిల్ కూడా ఈరోజు అయితే మనకి గౌతమ్ మీద రెచ్చిపోయాడు. అది ఛార్జింగ్ పాయింట్ దగ్గర గౌతమ్ని ఈడ్చుకెళ్ళే సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో అది ఈరోజు టెలికాస్ట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో ఎవరు అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నా, కానీ నిఖిల్ కూడా ఎక్కడ కూడా రియలైజ్ అయినట్టు అది అనిపించలేదు. చాలా సీరియస్గానే బయటకు వచ్చాడు, చూసుకుందా అన్నట్టుగానే ఉన్నాడు. సో ఇలా ఏంటి వాటి వల్ల గేమ్ షోని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఆ బిగ్ బాస్ టీం కూడా ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే కొన్ని కండిషన్స్ అయితే పెట్టాలి. ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేసుకున్నట్టయితే ఇంక అందరు కొట్టుకొని గెలుస్తారు అనుకుంటే, ఇంకా ఈసారి నుంచి వచ్చే కంటెస్టెంట్స్ అందరు కూడా ఇక ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి ఇంక అందరు జిమ్స్కి వెళ్ళి మంచి వర్కౌట్స్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. ఎందుకంటే అవతలను కొడితేనే మనం గెలుస్తామంటే ఇంకా అదే చేస్తారు అందరూ. సో ఇది ఒకసారి బిగ్ బాస్ టీం కూడా చూసి దానికి కొన్ని కండిషన్స్ పెడతామో, దాన్ని లేదంటే గేమ్ స్క్రిప్ట్ మార్చడం ఏదో చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది మరీ ఇంత ఫిజికల్గా వైలెంట్గా ఇలా గొడవలు పడటం, కొట్టుకోవటం ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ షో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ప్రోమోలు అయితే మనకి మంచి ఎంగేజింగ్గానే ఉంది. అండ్ ఈరోజు నైట్ ఎపిసోడ్ కూడా ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చాయ్ బిస్కెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.